డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల చిన్నారి అస్పియా అదృశ్యం కేసు విషాదాంతమైంది. పొంగనూరు ఉబేదుల కాంపౌండ్ ప్రాంతానికి చెందిన అస్పియా 3 రోజుల క్రితం కరెంటు పోయిన సమయంలో అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ పోలీసు బృందాలకి 11 పోలీసు బృందాలను కూడా రంగులోకి దించడం జరిగింది. కానీ అస్పియా ఆచూకు దొరకలేదు. చివరికి ఈ మధ్యాహ్నం అస్పియా మృతదేహం సమ్మ స్టోరేజీ ట్యాంకులో కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఇక అస్పియా మృతికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చాలా సాడ్ న్యూస్. చిన్నారి మృతి ప్రస్తుతం విషాదంగా అక్కడ నెలకొన్నటువంటి తరుణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఏదైతే అసియా అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కరెంటు పోవడం, అదే సమయంలో ఆ పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీస్ జాగ్నాలలో 4 బృందాలను తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోకి గాలించడం జరిగింది. అయితే పోలీస్ జాగినాలు కొంత దూరం వెళ్లి అయిపోవడంతో పూర్తి స్థాయిలో అమ్మాయి అదృశ్యం కడగడలేదు సార్. దీంతో పాటు 2 రోజులుగా పూనూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు పరిశీలించారు. ఆ చిన్నారి ఆల్చుకి ఏమైనా లబ్ధిపోతుందని ఇంతకోసం విజయవాడ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక బృందాన్ని తీసుకొచ్చి కూడా మొత్తం సీసీ కెమెరాల డేటాను విశ్లేషించే ప్రయత్నం అయితే బాగా జరిగింది. చిన్నారి కోసమని పోలీసులు దాదాపు 11 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలి చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు మధ్యాహ్నంగా చిన్నారి మృతదేహం సమర్థాయిలో ఒకసారిగా బయటకు రావడంతో ప్రజలందరూ కలుగుతున్న పరిస్థితి. ఆ చిన్నారి మీద అంత సున్నా లేదా ఎవరు కక్ష పెట్టారు, ఎందుకోసం జరిగింది అనే గణంలో ప్రజలందరూ విసిపోయే పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా చిన్నారిని అపహరించి తల్లిదండ్రులు కూడా ఎవరితోటి విభేదాలు లేని పరిస్థితుల్లో చిన్నారిని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు, దేనికోసం చేస్తుంటారు అన్న కోణంలో పోలీసులు విచారణ అయితే సాగుతుంది. ప్రస్తుతం చిన్నారి మృతదేహానికి శవపంచనామా నిర్వహించిన నేపథ్యంలో ఇందులో వెలుగు చూసే అంశాల ఆధారంగా పోలీసులు ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసియా మృతదేహం చాలా బయటికి రావడంతో తిరగతిగా బయటికి రావడంతో ఒకసారిగా పొంగులూరు పట్టణంలోని మైనార్టీలు అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. ఆ చిన్నారిని ఎవరైతే అపహరించారో అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ భూమి కొడుకొని తర్వాత ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పోలీసులు కూడా కొంత అప్రమత్తది ఎక్కడికక్కడ వాళ్ళని నిరోధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.